నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ అందరినీ తమిళలో ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా మీకు? 12,500 రూపాయలు ఇచ్చా ఇస్తామని చెప్పాడా లేదా ఎన్నికల ముందు? ఎంత ఇచ్చాడు? 7,500 ఇచ్చాడు. అది కూడా ఓసారి 1,000 లేకుంటే 2,000 అంతే కదా మీకు ఇచ్చింది. కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చిందా లేదా మీకు? కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది ముష్టి 7,500 రూపాయలు ఇచ్చి నేను రైతుకు అజ్జేసా ఇచ్చేసాని ఉదరగొట్టే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో అక్వా రైతు ఎవడైనా బాగున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీకేం చెప్పాడు? అభివృద్ధి చేస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో దేశంలోనే అక్వా నెంబర్ 1 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీరు చూడండి, ఫీడ్ పెరిగింది, మందులు పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగాయి, అన్ని పెరిగాయి. ఏఎంసీ సెస్ పెరిగింది, నీటి పన్ను పెరిగింది, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచాడు, 50 రూపాయలు కరెంట్ ఇస్తామని జోన్ నాన్ జోన్ తీసుకొచ్చాడా లేదా? ఇప్పుడు ఎంత కరెంట్ ఇచ్చారు? 4 రూపాయలు 50 పైసలా 3 రూపాయలు 50 పైసలా 4 రూపాయలా? నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా మళ్ళీ ఎన్డీఏ వస్తాని అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. 50 రూపాయలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ మేము వస్తాని ఈ అక్వా రంగాన్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం. రైతుకు ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి రైతుకు సంవత్సరానికి ఎన్డీఏ 25 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది. అన్నదాతను ఆదుకుంటాం, రైతును రాజు చేస్తాం. మీకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి రైతాంగానికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు యువత. ఒక విషయం యువత మాట్లాడే మునుపు నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. తమ్ముళ్ళు, ఈరోజు మేము 3 పార్టీలు కలిసి ఇక్కడికి వచ్చాం, అవునా కాదా? ఎవరి కోసం అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రం అంటే ఒక అభిమానం ఉండే నాయకుడు, పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి, రాజకీయాలంటే వ్యాపారం కాదు సేవాభావం అని చాటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మా జన సైనికులు ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేయకూడదు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాలి. ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఈరోజు కలిసి ఒక అలయన్స్, మేమందరం కూడా ఒక జట్టు కట్టాం. 2వది నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారు చేయాలని